కోట్ల రూపాయలు మరి వివిధ కంపెనీల వాళ్ళు ఈ స్కూళ్ళ మీద ఖర్చు పెట్టడానికి ముందుకొస్తా ఉన్నారు. ఇది కనెక్ట్ టు ఆంధ్ర అనే ఒక సొసైటీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కనెక్ట్ టు ఆంధ్ర సొసైటీకి ఈరోజు సీఈఓ గారు గౌరవనీయులు మరి శ్రీమతి కోటేశ్వరమ్మ గారిని మరి ఈరోజు నియమించుకోవడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో ఇంకా రాబోయే రోజుల్లో అనేక మంది మరి ముందుకొస్తూ ఉన్నారు. మేము సైతం మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమం మేము కూడా మా స్కూళ్ళ రుణం మేము తీర్చుకుంటాం కాబట్టి మేము కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పి వస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఈ కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా వారు అందించే చేతులిచ్చే ఆ యొక్క ఆర్థిక సహాయం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ యొక్క విద్యాశాఖకు సంబంధించి ఈ యొక్క నాడు నేడు కార్యక్రమంలో విద్యాలయాల మౌలిక వసతుల రూపకల్పనకు వారు ఇచ్చేటువంటి యొక్క కంట్రిబ్యూషన్ను వాడుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏవైతే ఈ 5 కంపెనీలు ఈరోజు ఒక MOUను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందో వారందరికీ మరి ఈ యొక్క టీవీ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారందరికీ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కనెక్ట్ టు ఆంధ్ర ద్వారా ఇంకా ఎవరైనా కూడా స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి, ఇతర కంపెనీలు కానివ్వండి, మరి పారిశ్రామికవేత్తలు కానివ్వండి, ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి చేతులివ్వాలని ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. తర్వాత ఇక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ప్రారంభిస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు చాలామంది ఆ విషయం ముఖ్యంగా ఆ చట్టం ఏదైతే మరి సవరణ చేశామో ఆ చట్టం మరి కౌన్సిల్లో పాస్ కాలేదు, మరి కౌన్సిల్లో ఆ చట్టం వీగిపోయింది. ఆ చట్టం లేని పరిస్థితుల్లో ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉంటాయా లేదా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ప్రారంభమవుతాయని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ ఒకటే సమాధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒక మాట ఇస్తే ముఖ్యంగా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ని 1 నుంచి 6వ తరగతి వరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని చెప్పిన నేపథ్యంలో ఏది అడ్డంకులు వచ్చినా ఎవరు మరి అడ్డంకులు కలిగించినా ఎవరు దీన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించినా కూడా ముఖ్యమంత్రి గారి పట్టుదల తెలుసు అందరికీ. వారు ఏదైనా ఒకటి మాట ఇస్తే ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైన పోరాటం చేయగలన్నటువంటి ఒక ధైర్యము, ఒక ఆత్మస్థైర్యము, ఒక దృఢ సంకల్పం ఉన్న వ్యక్తిగా ఈరోజు మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు వాళ్ళు కరెక్టే, ఈరోజు కౌన్సిల్లో వారు అనేక సవరణలనే నెపంతో ఆ యొక్క బిల్లును తిరస్కరించడం జరిగింది. దీనికి నేను ఒకటే సమాధానం, తెలుగుదేశం పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి మళ్ళా ఒకసారి తేటతెల్లమైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క 2 నాలుకల ధోరణి మళ్ళొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు మళ్ళొక్కసారి తెలిసింది. ఎందుకంటే ఇంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక పక్కేమో సమైక్యాంధ్ర అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రజలకేమో సమైక్యాంధ్ర నేను కట్టుబడి ఉన్నానని చెప్తారు, అటుపక్క తెలంగాణకు వెళ్ళి తెలంగాణ ఏర్పడడానికి నేనే లెటర్ ఇచ్చానని చెప్పి గతంలో చెప్పినటువంటి ఆ 2 నాలుకల ధోరణి మనం చూసాం. అదే కాదు, దాని తర్వాత మళ్ళా ఈ యొక్క ప్రత్యేక హోదా గురించి కూడా ఒక పక్క ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ ప్యాకేజీ తీసుకొని మరి సన్నాయి నొక్కులు నొక్కుతూ ప్రత్యేక హోదాకు మేము వ్యతిరేకం కాదని చెప్పి మళ్ళా అప్పుడు 2 నాలుకల ధోరణి మరి బహిర్గతమైంది. ఇప్పుడు మళ్ళా అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను మేము స్వాగతిస్తున్నామని చెప్పి అసెంబ్లీలో మద్దతు తెలిపి మరి వెనకాల వారి నైజం అదే కదా, మళ్ళీ వెనకాల వారి తనయుడు లోకేష్ బాబు తోటి మళ్ళీ ఇంకో డ్రామా ఆడిచ్చి కౌన్సిల్లో మళ్ళా వాటిని అమెండ్మెంట్స్ అని చెప్పి వేరే ఒక తెలుగు భాష ఉండాలని చెప్పి వీరేదో తెలుగు భాష కోసం మరి ఒక 5 సంవత్సరాల కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేసినట్టు, వాళ్ళు తెలుగు భాషా వికాసానికి వారు ఏదో మరి వారి ఎనలేని సేవలు చేసినట్టు, మరి ఈరోజు ఆ భాష తెలుగు భాషను మరి మేమేదో మరి దాన్ని అనగదొక్కుతున్న మరి ఒకటి బూచి చూపిస్తూ ఈరోజు తిరిగి వాళ్ళ 2 నాలుకల ధోరణిని బయటపెట్టి ఆ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను ప్రవేశపెట్టే ఆ బిల్లును అడ్డంకి మరి మోకాలు అడ్డుపెట్టినటువంటి వాయిన మనం చూసాం. ఆ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు కౌన్సిల్లో పదే పదే నేను చెప్పడం జరిగింది,
తెలుగు భాష వికాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తెలుగు భాష వికాసానికి తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా మేము చేస్తూ ఉన్నాము. తెలుగు అకాడమీని పునరుద్ధరించడం జరిగింది. తెలుగు అకాడమీ చైర్మన్గా మరి నందమూరి శ్రీమతి నందమూరి లక్ష్మీ పార్వతిని నియమించుకోవడం జరిగింది. తెలుగు అకాడమీ డైరెక్టర్గా కూడా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారిని మరి నియమించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా తెలుగు భాషా పండితులు 12,000 పైచులకు మరి ఉపాధ్యాయులకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ఈరోజు రాష్ట్రంలో మరి ఎక్కడ ఇంతకుముందు ఎప్పుడు మునుపెన్నడు జరగని విధంగా మరి వారికి పదోన్నతులు కల్పించాం. ఈరోజు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, తెలుగు భాషా వికాసానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడిందని. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలుగు భాష వికాసానికి మరి తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ మరి తీసుకోవడం జరిగింది. జీవోలు ఇష్యూ చేయడం జరిగింది. అవన్నీ మరి మండలిలో చూపించినా కూడా సంతృప్తి చెందక కేవలం ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను ఆపాలి, పేద బడుగు బలిగిన వర్గాల వారు, దళిత వర్గాల వారు, మరి వెనకబడిన వర్గాల వారు ఎవరైతే ఈరోజు ఇంగ్లీష్ మీడియం కోసం ఎదురు చూస్తూ మాకు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో వారి యొక్క ఉత్సాహానికి వారి యొక్క ఆనందం మీద ఈరోజు మరి నీళ్లు చల్లినట్లయింది. ఈరోజు వాళ్ళు ఈ యొక్క బిడ్డున ఈ యొక్క బిల్లును అడ్డుకోవడం వలన ఈ యొక్క బడుగు బలిగిన వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడం వాళ్ళకి ఇష్టం లేదనే సంగతి చాలా ప్రస్ఫుటంగా బయట కనపడతా ఉంది. ఈరోజు మేము కూడా అదే కూడా అడుగుతున్నాం, మీరు ఇంగ్లీష్ మీడియం మరి స్కూల్స్కు వ్యతిరేకమా అనుకూలమా అని చెప్పి స్పష్టంగా చెప్పండి. అసెంబ్లీలో ఒక వైఖరి, మళ్ళీ వచ్చే మండలిలో ఇంకొక వైఖరి, ఈ యొక్క ద్వంద్వ వైఖరి ఎందుకు? మీకు నచ్చలేదండి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, మాకు అక్కర్లేదు, మేము ప్రైవేటు స్కూల్స్కు కొమ్ము కాస్తూ ఉన్నాం, మరి కార్పొరేటైజేషను కమర్షియలైజేషన్ అని చెప్పి మరి విద్యా వ్యవస్థను పూర్తిగా వ్యాపార ధోరణిలో నడిపించినటువంటి చరిత్ర మీది గత 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రైవేటు యాజమాన్యంలో ముఖ్యంగా ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూల్లో 96% ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏ విధంగా వచ్చాయి? మీరు దానికి సపోర్ట్ చేయడం వల్లే కదా. సో వారికి కొమ్ము కాస్తూ ఉన్నారు. ఇక పేద బడుగు బలహీన వర్గాల వారికి ఆ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆ చదువులు అందవు, ఎందుకంటే అంతంత డబ్బులు పెట్టి వాళ్ళు మరి అక్కడ చేరలేరు. కాబట్టి అదే కదా మీ ఉద్దేశం. ఏదేమైనా కూడా ఈరోజు మీరు ఆ యొక్క మండలిలో బిల్లు అడ్డుకున్నా కూడా తిరిగి మళ్ళీ వస్తుంది అసెంబ్లీకి, తిరిగి అసెంబ్లీలోకి వస్తుంది. అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ మేము పాస్ చేస్తాం, మరి అప్పుడు ఎట్లా అడ్డుకుంటారో మేము చూస్తాం. ఎన్నో మార్గాలు ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఎన్నో అనేక మార్గాలు ఉన్నాయి. అన్ని మార్గాల్ని మేము వాడుకొని రాబోయే రోజుల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 6 వరకు ఖచ్చితంగా జగనన్న మాటగా మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ను మేము ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి రివ్యూ కూడా దానికి సంబంధించి ఏ విధంగా బ్రిడ్జ్ కోర్సులను నడపాలి, ఏ విధంగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా సిలబస్ను మార్పు చేయాలి, కరికులం ఏ విధంగా డిజైన్ చేయాలి, వీటన్నిటి మీద సమగ్రంగా మరి చర్చ జరిగింది, సమీక్ష జరిగింది. మేము ముందుకు పోతా ఉన్నాం, మీరే చూడండి. రేపు జూన్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభిస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.